Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ నుంచి భూమా అఖిల ప్రియ అవుట్. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మీద యాక్షన్ తప్పేటట్లు లేదు. అఖిల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిల మీద కిడ్నాప్లు, హత్యకు కుట్ర, చీటింగ్, భూ కబ్జాలు, ఫార్జరీ లాంటి అనేక కేసులున్నాయి. కిడ్నాప్ కేసులో గతంలో 14 రోజుల రిమాండ్లో ఉండి బెయిల్పై బయట తిరుగుతున్నారు. తాజాగా ఏవి సుబ్బారెడ్డి మీద దాడి చేసిన ఘటనలో మరోసారి రిమాండ్కు వెళ్లారు. వీటన్నింటినీ రిపోర్టు రూపంలో చంద్రబాబు ముందు బోండా ఉంచారట. అఖిలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని గట్టిగా పట్టుబట్టినట్లు సమాచారం. ఇంతకీ ఎక్కడో నంద్యాలలో ఉండే అఖిలకు, విజయవాడలో ఉండే బోండాకు ఏంటి సంబంధం? ఏంటంటే ఏవి సుబ్బారెడ్డి కూతురు జస్వంతి బోండా కోడలు. మరి తన వియంకుడిపై అఖిల దాడి చేస్తే బోండా చూస్తూ ఊరుకోరు కదా. ఎలాగైనా అఖిలను పార్టీలో నుండి బయటకు పంపాలని బోండా గట్టిగా పట్టుబట్టినట్లు టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికలలో ఆళ్లగడ్డ టికెట్ వియంకుడు లేదా కోడలకు ఇప్పించుకునేందుకు బోండా పెద్ద ప్లాన్ వేశారట. ఈ మేరకు చంద్రబాబు మీద బాగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంది వచ్చిన అవకాశాన్ని బోండా ఉపయోగించుకుంటున్నారట. ఎలాగో అఖిలకు ఆళ్లగడ్డలో కానీ నంద్యాలలో కానీ టికెట్ ఇచ్చే ఉద్దేశంలో చంద్రబాబు లేరు. ఆ విషయం తెలిసే మాజీ మంత్రి లోకేష్ ఎదుట బలప్రదర్శనకు దిగారు. అయితే ముందు వెనక ఆలోచించుకోకుండా దూకుడుగా వెళ్లడంతో అఖిల అడ్డంగా బుక్ అయిపోయారు. దాడి వీడియోల్లో చాలా చోట్ల అఖిల ప్రియ తన మద్దతుదారులను రెచ్చగొడుతూ కనిపించారు. ఇదే వీడియోలో ఏవి దెబ్బలు తింటూ కనిపించారు. దాంతో పార్టీ నేతల మద్దతు ఏవీకే దక్కుతోంది. అసలే అఖిల అంటే బాగా మంట మీదున్న సీనియర్లలో అత్యధికులు ఇప్పుడు ఏవీకి మద్దతుగా నిలిచారట. దాంతో అఖిలను పార్టీల నుండి బయటకు పంపేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే చంద్రబాబు అంత ధైర్యం చేస్తారా అన్నదే అసలు పాయింట్. మరేం జరుగుతుందో చూడాలి.